पाटीवी प्रेक्षकुलकु ना नमस्कारं। मनकि ज्योतिष्य शास्त्रान्नि अंदिंचिनटुवंटि पराशर महर्षि जयमणि महर्षि भृगु महर्षुलकु वंदनालु समर्पिस्तू मनं ई रोजु कार्यक्रमंलो कोन्नि ज्योतिष्य शास्त्रानिकि वास्तु शास्त्रानिकि संबंधिंचिन विषयालनु विश्लेषिंचुकुंदां। इप्पुडु मनं ज्योतिष्य शास्त्र परंगा మనం ఇచ్చే రెమెడీస్ లో వాకింగ్ ని జనరల్ గా రెమెడీ కింద సూచిస్తాం। వాకింగ్ రెమెడీ ఏంటి గురుగారు అని చాలా మంది ప్రేక్షకులు అడిగారు। ఇప్పుడు అసలు వాకింగ్ ని రెమెడీగా ఎందుకు చెప్తాం అనే విశేషాన్ని మనం తెలుసుకుందాం। మనకి జ్యోతిష్య శాస్త్రపరంగా భూమికి అధిపతి కుజ భగవానుడు। మన యొక్క అంటే మనిషి యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో దానికి అధిపతి శని భగవానుడు। ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో ఆ కుజుడికి ఆ శని భగవానుడికి ఇద్దరి మధ్య అనుసంధానమై వారిద్దరు మన యొక్క జాతక చక్రంలో యాక్టివేట్ అవడం జరుగుతుంది। మనకి మన జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు శక్తికి సంకేతంగా మనం తీసుకుంటాం। శక్తి అంటే పవర్, అంటే మనిషి యాక్టివ్ గా ఉండడానికి కావాల్సింది శక్తి। ఆ శక్తిని ఇచ్చేది కుజ భగవానుడు। అలాగే జ్యోతిష్య శాస్త్రంలో శని భగవాన్ని మనం కర్మకారకుడిగా తెలుసుకుంటాం। మనం చేసే మంచి చెడు కర్మలను బట్టే మన గత జన్మ ఈ జన్మలో ఉన్న ఫలితాలను విశ్లేషించుకునే మనిషి యొక్క మనుగడ జరుగుతుంది। అటువంటి ఫలితాలను ఇచ్చే శని భగవానుడు కుజ భగవానుడు ఇద్దరు ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో అంటే మనం నడుస్తున్నప్పుడు వారిద్దరు యాక్టివేట్ అవటం వల్ల ఆ గ్రహాల యొక్క చెడు ఫలితం మనిషి మీద పడదు। ఇది విశేషంగా గమనించాలి। అందుకనే వాకింగ్ ని మనం ఒక రెమెడీ కింద సూచిస్తాం। శని భగవాన్ని కుజుడిని మనం యాక్టివేట్ చేసుకోవడానికి మీరు చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు అనేక మంది పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులుగా ఎలివేట్ అయ్యారు। ఎందుకు ఎలివేట్ అయ్యారు? వారి యొక్క అహాన్ని జనాల ముందు వారు మోకరిల్లినట్టుగా ఈ యొక్క పాదయాత్ర విశేషం। ఎందుకంటే శని భగవానుడు కుజుడు అహంకారానికి కూడా సంకేతం। ఆ యొక్క అహంకారాన్ని ప్రజల పాదాల దగ్గర తాకట్టు పెట్టారు కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే పాదయాత్ర చేశారో వారందరూ ముఖ్యమంత్రులు కాగలిగారు। ఈ విశేషాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు అనేక మంది పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు। అలాగే వారి యొక్క పాదయాత్రలను ఆపడానికి కూడా చాలా మంది ప్రభుత్వంలో ఉన్న ఏవైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారు వారి యొక్క అపోజిషన్ పాదయాత్రలను ఆపడానికి కూడా విశేషమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। కాబట్టి ఇది విశేషంగా గమనించండి। శని భగవానుడు ఇచ్చే నెగటివ్ ఫలితాలు బద్ధకం, కాబట్టి ఆ బద్ధకాన్ని పోగొట్టేది వాకింగ్. వాకింగ్ చేసినందువల్ల మనకి ఆ యొక్క శని భగవానుడి యొక్క తాలూకా నెగటివ్ ఎఫెక్ట్ అనేది మన మీద పడదు। అలాగే కుజ భగవానుడు భూమికి అనుసంధానమై మనం నడుస్తాం కాబట్టి ఎప్పుడైతే కుజ భగవానుడు యాక్టివ్ అవుతాడో మనిషి యొక్క కాన్సంట్రేషన్ తను చేసే పని మీద ఎప్పుడు నిలకడగా ఉంటుంది, అది పట్టు తప్పదు। కాబట్టి ఈ రెండు గ్రహాల వల్లే మనిషి తన యొక్క దైనందిన జీవితంలో తన యొక్క కార్యక్రమాలు పద్ధతిగా పనిచేస్తూ తను పైకొచ్చే అవకాశాలు మెరుగుపరుచుకుంటాడు। ఇది విశేషంగా గమనించాలి। అందుకే డైలీ వాకింగ్ చేయమని ప్రేక్షకులందరకు సూచించటమైంది। లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి।